హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సురేఖ ఇక ఈరోజు కథలోకి వెళ్దాం ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు ఒకరోజు భార్యకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అది ఎవరా అని భర్త చూశాడు ఇక అప్పటి నుండి భర్తకి అనుమానం స్టార్ట్ అయింది భార్యని అసహించుకోవడం మొదలుపెట్టాడు ఒకరోజు భార్యకు తెలియకుండా ఇంటికి దొంగలా వెళ్ళాడు అక్కడ ఏం చూశాడు ఇంతకీ భార్యాభర్త విడిపోయారా ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిన ఓ భార్య కథ రవళి ఇప్పుడే నిద్రలేచింది పుణ్యమునాటి చందమామల ఎంత ముద్దుగా ఉందో రవళి అద్భుత సౌందర్య రాసి అందుకే సురేష్ ఇష్టపడి తన దానిని చేసుకున్నాడు నిద్రలేచిన వెంటనే ఫోన్ ముఖం చూడందే తెల్లవారు రవళికి వాట్సప్లో వచ్చే ప్రతి మెసేజ్ను చదువుతుంది ముఖ్యమైనవి ఉంచి మిగతావి డిలీట్ చేస్తుంది లవ్లీ అకౌంట్ చూసినంతనే లవ్లీ ముఖంలో వెలుగు లవ్లీ ఆ పేరులోనే ఉంది ప్రేమ ఆ వాట్సాప్ అకౌంట్ ఆమెకు పర్సనల్ మెసేజ్ చదివినంతనే సంతృప్తి నిండిన మనసుతో ఆ రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది సురేష్కి మొదటి పోస్టింగే వైజాగ్ అక్కడే కాపురం కూడాను రవళి చాలా అందంగా ఉంటుంది ఎంత అందంగా అంటే రంభ ఊర్వశి మేనకలను గ్రైండర్లో వేసి ఆ ముద్దను పోతపోసిన బొమ్మను చేస్తే ఎలా ఉంటుందో అంత అందగత్త పాటలు బాగా పాడుతుంది మంచి క్లాసికల్ డాన్సర్ కట్నానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇష్టపడి చేసుకున్నాడు సురేష్ సురేష్ పనిచేసేది ఐసిఐసిఐ బ్యాంకులో జీతం మరీ ఎక్కువ కాకపోయినా వాళ్ళు జీవించడానికి సరిపడినంత దాంతోని భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు రోజు ఆఫీస్ నుండి సాయంత్రం వచ్చేటప్పుడు ఒక మూర మల్లెపూలు తేవడం అప్పుడప్పుడు జగదాంబ చిత్రాలయాలో సినిమాలు ఆదివారం బీచ్ అల్ఫా హోటల్లో మధ్యాహ్నం బిర్యానీ ఇలా రెండేళ్ల నుండి ఎంతో అన్యోన్యంగా ఎంతో ఆనందంగా సాగిపోతుంది వీళ్ళ జీవితం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అందమైన కుటుంబం అనురాగాల కుటుంబం అని అందరూ అనుకునేవారు ఇంకా పిల్లలు పుట్టకపోవడం ఒకటే లోటు రోజులానే ఆఫీస్కి వెళ్ళి ఇంటికొచ్చిన సురేష్కి రవళీని ఆపాదమస్తకం చూసి ఆమె అందాలు రెచ్చగొడుతుంటే మొహంతో ఎంత త్వరగా అంటే అంత త్వరగా భోంచేసి బెడ్రూంలోకి పోదామా అన్న ఆత్రం ఆపుకోలేకపోతున్నాడు సురేష్ ఇద్దరూ భోజనం ముగించుకున్నారు రవళి పనులు పూర్తి చేసుకొని బెడ్రూంలోనికి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూపులు సురేష్ కొలిమిలోని ఇనుపకమ్మెలా సెగలు పొగలు కక్కుతున్నాడు వచ్చి రాగానే సుకుమారమైన రవళి దేహాన్ని ఆత్రంతో అమాంతం కౌగిలించుకున్నాడు ఏంటండి మరి వేలాపాలా లేకుండా మీ వేడిని నేను తట్టుకోగలనా అంది రవళి రెచ్చగొడుతు మంచుముక్కలాంటి నా దేహానికి పొగలు కక్కుతున్నా మీ వేడి దేహం తగిలితే కరిగిపోతుందేమోనండి అని మరింత రెచ్చగొడుతుంది మాటల్లేవు మన్మద యుద్ధమే అంటూ అమాంతం మాంతం పెదాలను తన పెదాలతో ఆక్రమించేశాడు మన్మద తాపంతో స్వర్గపులోయల్లో విహరిస్తూ తాను భ్రమరమై మందారంలో మకరందాన్ని గ్రోలుతూ పది నిమిషాలు స్వర్గలోకంలో వేరించారిద్దరు అది మన్మధుడికే సాధ్యం కానీ మన్మద క్రీడలా ఉంది చివరికి మన్మద క్రీడలో ఇద్దరూ విజేతలే సంతృప్తి నిండిన మనసుతో చివరిలో ఓ ముద్దు పెట్టి ఆదమరిచి నిద్రపోయాడు సురేష్ రవళి సిగ్గుల మొగ్గైంది రవళి వేకునే నిద్రలేచి ప్రాతకాల కార్యక్రమాలు పూర్తి చేసి పూజాది కార్యక్రమాలు పూర్తి చేసింది కాఫీ కలిపి తెచ్చి సురేష్ని లేపి కాఫీ ఇచ్చింది రవళి చూసినంతనే మొహంతో ముద్దివ్వబోయాడు ఛీ మీకెప్పుడు అదే ఆవా పాచిముఖంతో ఏంటి ఈ పని స్నానం తర్వాతే ముద్దైనా ముద్దన్న అంటూ సీతాకోక చిలుకలా తుర్రున్న కిచెన్లోకి వెళ్ళిపోయింది సురేష్ తన ఫోన్లో ఈమెయిల్స్ చెక్ చేసి వాట్సాప్లో గుడ్ మార్నింగ్ సందేశాలు తన బ్యాంక్ సమూహానికి పెట్టి కాఫీ తాగటం పూర్తి చేశాడు ఇది సురేష్ రోజు చేసే మొదటి పని తర్వాత రవళి ఫోన్ తీశాడు వాట్సాప్ చెక్ చేశాడు లవ్లీ పేరుతో ఒక వాట్సాప్ కాంటాక్ట్ ఆకర్షించింది సురేష్ని ఓపెన్ చేసి చూస్తే మహేష్ బాబు డిపి ఉంది బై డార్లింగ్ స్వీట్ డ్రీమ్స్ అన్న మెసేజ్ చదివిన సురేష్ గుండె ప్రతిస్పందనలు రెట్టింపయ్యాయి ఏదో తెలియని అలజడి సురేష్ మదిలో రేగింది లవ్లీ ఎవరు తెలుసుకోవాలన్న ఆతృత కుదురుగా ఉండనీలేదు సురేష్ని ఏదో అయిందన్నట్టు స్నానం చేసి లంచ్ పూర్తి చేశాడు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ రోజూ ఇచ్చే ముద్దులో కృత్రిమత్వం తెచ్చుపెట్టుకొని నవ్వుతూ ఆఫీస్కు బయలుదేరాడు ఇంతలో రవళికి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసింది రవళి హలో రవళి గారేనా మాట్లాడేది అని అడిగారు రవళినేనండి మీరెవరిండి మాట్లాడేది అని అడిగింది రవళి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి పర్సనల్ లోన్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉందేమోనని చేశానండి అని అంటారు రిక్వైర్మెంట్ లేదండి థ్యాంక్ యూ ఏంటో బ్యాంక్ ఎంప్లాయ్ భార్యకు కూడా పర్సనల్ లోన్ కావాలా అని ఫోన్ నేను ఏమైనా ఎంప్లాయీనా పర్సనల్ లోన్ తీసుకోవడానికి రవలీలో అసహనం మరోసారి అదే ఫోన్ నుండి మరో అమ్మాయి ఫోన్ కాల్ హలో రవలీ గారు మీ ఫ్రెండ్ లవ్లీ గర్ల్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యిందండి అని అన్నారు లవ్లీ ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి యాక్సిడెంట్ ఏంటి ఎవరండి మీరు ఏం మాట్లాడుతున్నారు లవ్లీకి గర్ల్ ఫ్రెండ్ ఉండటం ఏంటి ఓ సారీ అండి రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి ఏంటో రాంగ్ కాల్స్ బ్యాంక్ వాళ్ళు టార్చర్ అనుకుంటూ ఫోన్ సైలెంట్లో పెట్టి టీవీ చూడటంలో మునిగిపోయింది రవళి సాయంత్రం పీక్కుపోయిన ముఖంతో ఇంటికొచ్చిన సురేష్ని చూసి కంగారు పడ్డది రవళి ఎప్పుడూ లేంది సురేష్ నోట్ నుండి లిక్కర్ వాసన ఏంటి ఎప్పుడూ లేంది అనబోయి మౌనంగా ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసి చేతికిచ్చింది కాఫీ అన్నాడు తేవడానికి లోనికి వెళ్లగానే రవళి ఫోన్ తీసి వాట్సాప్ చెక్ చేశాడు సురేష్ ముఖంలో రంగులు మారిపోయాయి విసురుగా ఫోన్ సోఫాలో పెట్టేసి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు ఫ్రెషప్ అయి వచ్చి ఇద్దరు తొమ్మిదిన్నర వరకు సీరియల్ చూసి భోజనం చేసి ఎవరి ఫోన్లో వాళ్ళు చాటింగ్ చేసుకున్నారు పదిన్నరకి నిద్రపోయారు పదకొండున్నరకి సురేష్ రవళి ఫోన్ తీసి లవ్లీ అకౌంట్లో మెసేజ్లు చూశాడు ఏదో కదిలినట్టు అనిపించి రవళి కదలటం చూసి తేలుకుట్టిన దొంగల ఫోన్ యధాస్థానంలో పెట్టేశాడు రవళి అటు తిరిగి ఏమండి నిద్ర పట్టలేదా అనంది ఊహ్ అన్నాడు వెంటనే తన అదరాలతో సురేష్ బుగ్గపై వెచ్చగా ముద్దిచ్చి తన పరువాలతో సురేష్ దేహాన్ని పెనవేసింది సురేష్లో ఎప్పుడూ లేని నిరాశ కృత్రిమత్వం ఏదో అయ్యింది అన్నట్లు అసంతృప్తితో తృప్తిపరిచి అటు తిరిగి పడుకున్నాడు మొదటిసారి రవళి మనసులో సందేహం స్త్రీ పురుషుడి చూపుల్లో అర్ధాన్ని పురుషుడి స్పర్శలో తేడాని ఇట్టే పసిగట్టేయగలదు ఆఫీస్ ఒత్తిడితో అలసిపోయి ఉంటారని సమాధానపడి నిద్రలోకి జారుకుంది ఉదయం ఐదు గంటలకే రవళి మెలకు రావడంతో కాలకృత్యాలు తీర్చుకొని పూజాది కార్యక్రమాలు పూర్తి చేసింది భోజనం టిఫిన్ రెడీ చేసి సురేష్ కాఫీ ఇచ్చి లేపింది సురేష్ లేవడంతోనే తన నగ్న శరీరాన్ని చూసుకొని సిగ్గుపడిపోయాడు సురేష్ తయారై లంచ్ బాక్స్ బైక్కు తగిలించుకొని వారు మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఈసారి రవళికి మతిపోయినంత పని అయ్యింది ఎప్పుడూ లేంది ఎదురన్నా రాకుండా వెళ్ళిపోవడం ఏంటి ఏమయ్యింది ఈయనకు ఏదో అలజడి సాయంత్రం కొంచెం ఎర్లీగా ఇంటికి రావడంతో రవళి ఎప్పటి నుండో కైలాస్గిరికి తీసుకువెళ్ళమంటుందని జ్ఞాపకం వచ్చి కైలాస్గిరికి వెళ్దామన్నాడు సరే అని తయారై ఇద్దరూ కైలాస్గిరికి వెళ్ళారు కొద్దిసేపు అటు ఇటు తిరిగిన తర్వాత డబ్బులిచ్చి కాఫీ తెమ్మన్నాడు రవళిని అలా వెళ్ళగానే రవళి ఫోన్ తీసి వాట్సాప్లో లవ్లీ మెసేజ్లు చదివాడు చివరిలో రేపు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వస్తానని చివరి మెసేజ్ చదివాడు రవళి రావటం చూసి ఫోన్ కింద పెట్టేశాడు రవళి కాఫీ కప్పు అందియగానే తీసుకొని తాగుతుంటే ఫోన్ రావడంతో కొంత దూరం వెళ్ళి మాట్లాడుతున్నాడు రవళి ఫోన్ ఓపెన్ చేసి ఉండటం చూసి లవ్లీ అకౌంట్ చూసి నవ్వుకుంది హాయ్ రవళి గారు బాగున్నారా హా బాగున్నానండి ఏంటి సర్ప్రైజ్ ఫ్రెండ్తో వచ్చాను మిమ్మల్ని చూసి ఇలా కలుద్దాం బాయ్ అని అన్నాడు ఎవరతను మొగుడు పక్కనుండగానే పురుషుడితో ఇక ఇక్కలు పకపకలు అడిగితే అనుమానపు పురుగని అలుగుతారు చ వీళ్లను ఎలా అర్థం చేసుకునేది పదా వెళ్దాం అని అన్నాడు ఇంకొంతసేపు ఉందామండి అని అడిగింది రవళి అర్జెంటుగా వెళ్ళాలి కైలాసగిరి రోడ్డు మలపుల్లా ఆలోచనలో అంతా గందరగోళం మేనేజర్తో మాట్లాడి వస్తాను వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయి ఏమీ తోచని రవళి రిసెప్షన్ ల్యాండ్లైన్ నంబర్తో తన ఫోన్కు రింగిచ్చుకుంది ఆ నెంబర్ను చూసి మొదట అవాక్కయ్యి అది బయటపడనీయకుండా ముఖంలో గంభీరత పులుముకొని రిసెప్షనిస్టుతో మాటల్లో మునిగిపోయింది అల్ఫాలో భోజనం చేసి వెళ్దామని చెప్పడంతో ఇద్దరు భోజనం చేసి ఇంటికి బయలుదేరారు ఎప్పుడూ లేని సురేష్ బండిని ఎనభైలో తోలుతున్నాడు రవళి కంగారు పడుతుండగానే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు ఫ్రెషప్ అయ్యి బెడ్రూమ్ చేరారు సురేష్ దగ్గరగా జరిగి ముద్దు ఇద్దామనే ఆల్కహాల్ స్మెల్ రావడంతో ఆశ్చర్యపోయి ఇక లాభం లేదని అడిగేసింది మీరు ఆల్కహాల్ తీసుకున్నారా అని అడిగింది సురేష్ని సురేష్ మాట్లాడలేదు రెండు రోజుల నుండి ముభావంగానే ఉంటున్నాడు ఈరోజైతే మందు కూడా తీసుకున్నాడు అనుకుంటుండగానే మత్తులో నిద్రలోకి జారుకున్నాడు సురేష్ రవళి ఏంటి ఈయన మొన్న సిగరెట్ ఈరోజు ఆల్కహాల్ కొత్త కొత్త అలవాట్లు మనిషి కూడా ఎప్పుడూ లేనిది ముభావంగా ఉంటున్నాడు అని అనుకుని బాధపడింది రవళి లవ్లీ అకౌంట్ ఓపెన్ చేసి రేపు పది గంటలకి ఒకసారి రమ్మని మాట్లాడే పని ఉందని మెసేజ్ పెట్టి నిద్రపోయింది రవళి రవళి నవ్వు ముఖమే ఆమెకు శత్రువయ్యింది ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడటమే అనుమానాలకు బీజం వేసింది ఆడదానికి అందమే శత్రువులను పెంచుతుందనుకుంటే పొరపాటేమో కలివిడితనం కూడా కష్టాలు పాల్చేస్తుంది ఉదయం తొందరగా లేచిన సురేష్ మత్తుగా ఉన్నా సరే రవళి ఫోన్ తీసి లవ్లీ అకౌంట్ ఓపెన్ చేశాడు ఈసారైతే సురేష్ ముఖంలో కోపం తీరాస్థాయికి చేరిపోయింది పళ్ళు పటపటా కొరుకుతూ ఫోన్ యథాస్థానంలో పెట్టేసి హడావిడిగా తయారయ్యి టిఫిన్ తినకుండా బయట బండి తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రవళికి మొదట ఆశ్చర్యం తర్వాత చిరాకు కోపంగా మారిపోయింది ఛ ఏంటి రోజు రోజుకి ఇలా తయారవుతున్నాడు అనుకుని తను టిఫిన్ చేసి లవ్లీ రాక కోసం వెయిట్ చేస్తుంది ఒక గంట తర్వాత సురేష్ ఇంటికొచ్చాడు బండి పక్క సందులో పెట్టి వెనుక గేట్ నుండి పిల్లిలా లోన్కు వచ్చాడు లాన్లో బండి పార్క్ చేసి ఉంది ఎవరో మగాడి గొంతు నవ్వుతున్నట్లు వినిపిస్తోంది దాంతోపాటే అగ్నికి ఆద్యం పోస్తున్నట్లు రవళి నవ్వు సురేష్ కి కోపం సునామీలా ఉగ్రరూపం దాల్చుతుంది దాంతోపాటే తాను ఏదో అగాధంలా పడిపోతున్న భావన తన భార్య తను ఇంటి దగ్గర లేనప్పుడు ఎవడో లవ్లీ గాడితో కురుకుతుందన్నమాట అనే అనుమానంతో ఊళ్ళు వీళ్ళు ఎలాగైనా సునామీ ముంచేస్తుందో అలా రగిలిపోతూ మెల్లగా నడుస్తూ వస్తూ ఉంటే బాత్రూంలో ఎవరో కాళ్ళు చేతులు కడుక్కుంటున్న శబ్దం ఆగి ఒకసారి విన్నాడు ఎవరంటావు అని ఆలోచించాడు బుర్ర తిరుగుతున్న భావన తలనొప్పి అసహనం దాని నుండి విసుగు విసుగు కోపంగా రూపాంతరం చెంది ఉగ్ర నరసింహ అవతారం కనిపిస్తోంది సురేష్ ముఖంలో అంటే ఒకరు కాదు ఇద్దరన్నమాట ఎంత బరితెగించింది అనుమానమనే రాక్షసత్వం మనసు నిండా నింపుకొని సందులో కిటికీ దగ్గర నిలబడి వింటున్నాడు మగగొంతుకు మాట్లాడుతూ మీ ఆయనది ఎంత అదృష్టం ఇంత అందమైన భార్య దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని దొరకదు రవళి కిలకిలా నవ్వుతూ మీరు అదృష్టవంతులేగా అంది ఎందుకు అదృష్టవంతుడు కాదు నీలాంటి మోసగత్త నంగనాచి అప్పనంగా దొరికితే ప్రతి అడ్డమైన వాడు అదృష్టవంతుడే అవుతాడు అని సురేష్ నిప్పులు కొలిమిలా రగిలిపోతున్నాడు ఉన్నట్టుండి హాల్లో ఏదో ముద్దు పెట్టుకున్న శబ్దం వచ్చింది అబ్బా ఉండండి మీ ఆవిడే వస్తుంది అంటుంది అంతవరకు ఆగలేను మెల్లగా తొందరేంటండి ఆ ఆ మెల్లగా మరి సుకుమారిలా ఉన్నారే సురేష్ గారిని ఎంతగా ఆపరా పెడుతున్నారో అబ్బా మీరేం తక్కువ మీరు మహా స్పీడేగా ఆ ఆ వద్దు విప్పకండి అయ్యో వద్దంటున్నాను కదా అంటూ రవళి గొంతులో గాబరా సురేష్లో అగ్నిపర్వతం బద్దలైంది తన కోపాన్ని అదుపు చేసుకోలేక లావా పిల్లుపుకి ప్రవహిస్తున్నట్లు అయ్యి ఒకసారి విసురుగా హాల్లోకి వచ్చాడు ఎదురుగా కైలాస్ గిరి మీద నవ్వుతూ మాట్లాడిన మనిషి ఏదో గిఫ్టులా ఉంది ప్యాకింగ్ విప్పుతున్నాడు టీపాయ్ మీద ఉన్న తను తెచ్చిన చిలకా గోరింకల బొమ్మకి ముద్దు పెట్టాడు సురేష్ గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది సురేష్ రావడం చూసి రవళి మొదట ఆశ్చర్యపోయి తర్వాత నవ్వుతూ నుంచుంది రవళికి అర్థమైంది సురేష్ ఎందుకు అలా ఉన్నాడో అదే చిరునవ్వు ఎక్కడ తొట్రపాటుగాని భయం కానీ లేని రవళి ముఖం చూసి సురేష్లో కోపం తారాస్థాయికి చేరిపోతుంది అంటే అని సురేష్ అనుబోయేసరికి క్యారేజ్ మర్చిపోయి దానికోసమే వచ్చానంటున్నారు అంతేగా అనుభూతికి దీనికి మోసం తెలివి రెండూ ఎక్కువే అనుకున్నాడు మనసులో అక్కడున్న మూడో వ్యక్తి లేచి నమస్కారం చేశాడు అయిష్టంగానే ప్రతి నమస్కారం చేశాడు ఇతను అని రవళి నవ్వుతూ పరిచయం చేస్తుండగానే మధ్యలోనే అందుకుంటూ నీ లవ్లీ అని పూర్తి చేస్తుండగానే అప్పుడే వాష్రూమ్లో నుండి వచ్చిన లావణ్య హాయ్ బాగున్నారా అని నమస్కరించడంతో సురేష్లో అయోమయం భూమి అస్తవ్యస్తంగా తిరుగుతున్న భావన ఏంటండి అలా ఉన్నారు ఈవిడ ఎవరన్నా ఈ రవి గారి మిస్సెస్ శ్రీమతి లావణ్య నాకు అత్యంత ప్రియాతి ప్రియమైన ఫ్రెండ్ వాట్సాప్లో రోజు నన్ను మెసేజ్లతో పలకరించే నా హృదయరాణి నా బాల్య స్నేహితురాలు అంది నవ్వుతూ మరి లవ్లీ అంటూ రవి ముఖంలోకి చూడగానే అది నా డార్లింగ్ పేరు లవ్లీ అండి అని రవి అనగానే అదేంటే నేనే లవ్లీ అని మీ ఆయనకు చెప్పలేదా అని లావణ్య అనగానే సురేష్ ముఖం పాలిపోయింది పశ్చాత్తాపంతో బాధపడ్డది భోజనాల అనంతరం సెలవు తీసుకొని లావణ్య భర్తతో ఇంటికి పయనమైంది తనెంతో సంకుచిత మనస్తత్వంతో ప్రవర్తించాడో తలుచుకొని తన భార్యను కౌగిలించుకొని కళ్ళల్లో సుడులు తిరిగిన కన్నీటినీ రవళికి తెలియకుండా తుడుచుకున్నాడు ఈ నాలుగు రోజులు తన కళ్లకు అడ్డుపడిన అనుమాన పొరలు ఒకటి ఒకటి తొలగిపోవడంతో మనస్సు స్థిమితపడి తన భార్యపై మరింత అనురాగం ఏరులై పారుతుంది తన ప్రేమ కొలను జలకాలాడించాలని తమకంతో ఉన్నవాడిలా హాల్లోకి వస్తున్న రవళిని అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఎప్పుడూ చూడని సర్గప్ అంచుల వరకు విహరించి వింతలోకాలన్నీ చూపించి మన్మద సామ్రాజ్యంలో తిరిగి తిరిగి అలసిపోయారిద్దరు సురేష్ ఆదమరిచి నిద్రపోయాడు రవళి మనసు తేలికపడి వాట్సప్ తీసి లవ్లీ పేరును లావణ్యగా మార్చి ఊపిరి తీసుకుంది తన భర్త ముద్దు ముద్దుపెట్టి తను సురేష్ ఒడిలో గువ్వలా చేరి నిద్రపోయింది మూడు సంవత్సరాల అన్యోన్యత కాపురం ఫలితంగా ఒక అబ్బాయి అమ్మాయి వీళ్లకు తోడయ్యారు ఇప్పుడు రవళి సురేష్ల కుటుంబానికి సంపూర్ణత్వం సమకూరి హాయిగా చిలకా గోరింకల్లా పిల్లా పాపలతో ఎంతో అన్యోన్యతతో జీవిస్తున్నారు చూశారా చిన్న అపార్థం చిలకా గోరింకల్లాంటి సంసారాన్ని చిన్న భిన్నం చేసిందో నేడు సమాజంలో సెల్ ఫోన్ల వల్ల ఎన్నో అందమైన కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్నాభిన్నమైపోతున్నాయి సెల్ఫోన్ ఎందరో జీవితాలను నాశనం చేస్తుంది టెక్నాలజీ మంచిదే అయితే దానిని జాగ్రత్తగా వాడాలి లేదంటే రవళీ సురేష్లా అపార్థాలకు లోనై సంసార బంధమే తెగిపోయేంత స్థితికి చేరిపోతుంది పారా హుషార్ మీరు ఇలాంటి పొరపాటు చేయకండి మీ ఫోన్లో కూడా లవ్లీ లాంటి పేరుతో కాంటాక్ట్ ఉంటే మార్చి అసలు పేరుతో కాంటాక్ట్స్ మార్చి బ్రాకెట్లో నిక్ పెట్టుకోండి లేదంటే పొరివితో తలగోపుకున్నట్లే ఇప్పుడే చెక్ చేయండి మీ వాట్సాప్ అకౌంట్స్కు ఫోన్స్కు ఓకేనా ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్